మద్యం షాపులకు అనుమతి ఇచ్చి జనతా కర్ఫ్యూ విధించి ప్రయోజనం ఏమిటని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజల్ వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఆయన కోవూరులో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వారి చావు వారిని చావుమని జనతా కర్ఫ్యూ విధించడం ఎంతవరకు సమంజసమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు కూడా 10,000కు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కూడా గత 15 రోజులుగా ప్రతిరోజు కూడా 1,000కు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీ బతుకులు మీవే, మీ చావు మీదే అని చెప్పి ప్రజలను గాలి వదిలేసి తన కావాల్సినటువంటి వ్యాపార ప్రయత్నాలు చేసుకోవటం, వారికి అవసరమైనటువంటి పనులు చేసుకోవటం లో నిమగ్నం అయిపోయి ఉన్నారు. ఈరోజు నెల్లూరు జిల్లాతో సహా కొన్ని జిల్లాల్లో ఈరోజు జనతా కర్ఫ్యూలు, లాక్డౌన్లు అమలు చేస్తున్నారు. ఈరోజు లాక్డౌన్ నిబంధనలు పెట్టి నెల్లూరు పట్టణంతో సహా ఈ జిల్లాలో ఉండే ప్రధానమైనటువంటి మండల కేంద్రాలు అన్నింటిలో కూడా మధ్యాహ్నం 1 గంట నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ అమలు చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఆదివారం రోజు నెల్లూరు నగరంలో పూర్తిగా జనతా కర్ఫ్యూని అమలు చేయడానికి జిల్లా యంత్రాంగం పిలుపునివ్వటం, ఈరోజు జనతా కర్ఫ్యూ అమలు జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, జిల్లా కలెక్టర్ గారికి కానీ, జిల్లా అధికార యంత్రాంగానికి కానీ తెలుగుదేశం పార్టీ తరఫున ఒక సూటి ప్రశ్న వేస్తున్నాం. అన్ని వాణిజ్య సంస్థలకి లాక్డౌన్ నిబంధనలు పాటింపజేస్తూ 1 గంటకు ముగిస్తున్నటువంటి మీరు ఈరోజు కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణమైనటువంటి మద్యం షాపులను మాత్రం గతంలో సాయంత్రం 7 గంటల వరకు ఉండి ఈరోజు ఇంకో గంట సమయం పెంచి 8 గంటల దాకా ఎలా అనుమతిస్తున్నారు? ఎందుకు మీరు మద్యం షాపులకి లాక్డౌన్ నిబంధనలు అమలు చేయటం లేదు? ఒకవైపు మద్యం షాపుల దగ్గర భౌతిక దూరం పాటించడం లేదు, అదేవిధంగా శానిటైజ్ చేయటం లేదు. ఈరోజు ప్రజలు ఒకరి మీద ఒకరు నిలబడి ఈరోజు మద్యం శేషాలు కొనుగోలు చేస్తూ కరోనా వ్యాప్తికి కారణమవుతుంటే ఈరోజు ఆ మద్యం షాపులు నియంత్రించకుండా లాక్డౌన్లు పెట్టి ప్రయోజనమైంది, జనతా కర్ఫ్యూలు పెట్టి ప్రయోజనమైందని చెప్పి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా కలెక్టర్ గారిని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా మీరు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి కేసుల దృష్ట్యా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం షాపులు కొద్ది రోజులు మూసివేయండి, కరోనా వ్యాప్తి ఆటోమేటిక్గా తగ్గిపోతుందని ఈ సందర్భంగా కోరుతున్నాం. నిజంగా మీ ప్రజల ప్రాణాలపైన ఏమాత్రం ఆసక్తి ఉన్నా, ప్రజల ప్రాణాలు కాపాడాలనే ఆలోచన ఉన్నా తక్షణమే మీరు మద్యం షాపులు మూసేయాలి. అంతేకాకుండా ఈరోజు కనీసం లాక్డౌన్ సమయంలో అయినా, లాక్డౌన్ నిబంధనలు 1 గంట నుంచి అమలు చేస్తున్న సమయంలో కూడా అన్ని వాణిజ్య సంస్థలకి లాక్డౌన్ నిబంధనలు పెట్టి ఈరోజు మద్యం షాపులకి ఎందుకు మీరు లాక్డౌన్ నిబంధనలు వర్తింపజేయలేదో ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఈరోజు కరోనా వైరస్ సోకిన వారికి వైద్యం చేసే దాంట్లో ప్రభుత్వ హాస్పిటల్స్లో సరైనటువంటి వైద్య సిబ్బంది లేక, సరైనటువంటి బెడ్లు లేక ఈరోజు అనేక అవస్థలు పడుతున్న తరుణంలో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు హాస్పిటల్గా వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీ కింద కరోనాకు వైద్యం చేసే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఎక్కడా కనపడడం లేదు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, శాసనసభ్యుల దగ్గర నుంచి ప్రకటనలు మాత్రం ఆర్భాటంగా చేస్తున్నారు. కరోనా వైరస్ను ఆరోగ్యశ్రీలో చేర్చాం, ఆరోగ్యశ్రీ కింద కరోనాకు వైద్యం చేస్తామని చెప్పి, కానీ ఒక్క ప్రైవేట్ హాస్పిటల్లో అయినా సరే ఈరోజు ఆరోగ్యశ్రీ కింద కరోనాకు వైద్యం చేస్తున్నారా? ఏ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా కరోనా పేషెంట్కి ముందు 1,00,000 రూపాయలు డిపాజిట్ చేయించుకొని 4 లక్షల నుంచి 5 లక్షల నుంచి 10 లక్షల దాకా బిల్లు వేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఒకవైపు ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా, కరోనా వల్ల ఉపాధి లేక, ఆదాయం లేక పూటగట్టడమే కష్టంగా ఉన్నా కూడా ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేసైనా సరే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఈ రాష్ట్ర మంత్రులు, ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు, అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా వారి కరోనా వైరస్ సోకితే ఈ రాష్ట్రంలో వైద్యం చేయించుకోకుండా పక్క రాష్ట్రాలకు పోయి వైద్యం చేయించుకోవడంతో ప్రజల్లో కూడా ప్రభుత్వ వైద్యశాల పట్ల కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్యశాల పట్ల కానీ నమ్మకం సన్నగిల్లి తప్పనిసరి పరిస్థితులు ఈరోజు నెల్లూరు వాళ్ళందరూ కూడా ఈరోజు తమిళనాడుకు పోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకంటే దానికి ప్రధాన కారణం
ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేస్తున్న వ్యక్తులు, ఈ ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి శాసనసభ్యులు, ఈ ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి పార్లమెంట్ సభ్యులు కూడా ఇక్కడ వైద్యం చేయించుకోవడానికి నిరాకరించి హైదరాబాద్కో చెన్నైకో వెళ్ళి వైద్యం చేయించుకోవడంతో ఈరోజు ప్రజలు కూడా తప్పనిసరి పుస్తకం తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం వారే మంత్రులుగా ఉండి శాసనసభ్యులుగా ఉండి వారే ఇక్కడ వైద్యం చేయించుకోవడానికి భయపడుతున్నారంటే ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం ఎట్లా ఏదో విధంగా ప్రాణాలు కాపాడుకుందామని చెప్పి ఈరోజు పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్న పరిస్థితులు చూస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం షాపులు తక్షణమే మూసేయాలా, లేని పక్షంలో కనీసం లాక్డౌన్ నిబంధనల ప్రకారమైనా 1 గంట వరకు అన్ని వాణిజ్య సంస్థలు 1 గంట తర్వాత మూసేసినట్లుగా మద్యం షాపులు కూడా మూసివేయించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కింద అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా కరోనాకు వైద్యం చేసే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం.